ఆర్టీసీ కండక్టర్ కలకుర్తి డిపో. నేను ఆర్టీసీలో సమస్యలు ఏమిటంటే ఉద్యోగ భద్రత లేదు మాకు. చిన్న చిన్న సమస్యలకు టికెట్ విషయాలు అయితేనేది, ఆబ్సెంటిజం అయితేనేది, రకరకాల కారణాలు చూపుతూ ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తున్నారు. అప్పీల్ పెట్టుకున్నా తిరస్కరిస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. ఎవరికి న్యాయం జరగలేదు. ఈ సమస్యలన్నీ మాకు రిమూవల్ని ఎత్తేసి మాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఉద్యోగం ఇవ్వాలి. దాదాపుగా 1500 మంది దాకా ఉన్నాం రోడ్ల మీద పడి, పిల్లల జల్లు ఆగమైపోతున్నారు. ఈ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్న పట్టించుకొని మాకు న్యాయం చేకూరుతుందని ఈ వీడికి వచ్చి వినతి పత్రం ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు కూడా రోడ్డు నిల్లవుతుంది, మేము ఇస్తున్నాం, కానీ ఆ వినతి పత్రానికి మాకు రెస్పాండ్ అవ్వలేరు ఎవరు. మాకు సరైన ఆన్సర్ వస్తలేదు, మాకు న్యాయం జరుగుతలేదని మేము పదే పదే వచ్చి వినవించుకుంటున్నాం ఇక్కడికి వచ్చి. ఇప్పటికైనా దయచేసి పై అధికారులు మమ్మల్ని గమనించి మాకు పోయిన ఉద్యోగాలను మాకు తిరిగి ఇప్పిస్తారని మేము సవినయంగా మేము కోరుకుంటున్నాము. గత కేసీఆర్ గవర్నమెంట్ చిన్న చిన్న కారణాల చేత వివిధ విధులను తొలగించబడ్డారు. మెకానిక్లే కానీ, కండక్టర్లే కానీ, డ్రైవర్లే కానీ, వివిధ కేటగిరీలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా వివిధ చిన్న చిన్న కారణాలు చేసిన తప్పుకు చేయని తప్పుకు కూడా కొన్ని సందర్భాలు తీసుకుంటాం అని చెప్పి కూడా మా కుటుంబాల్లో మట్టి కూడా పరిస్థితులు ఉన్నాయి. ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా మా యొక్క ఇష్యూని సీఎం గారి దృష్టికి వెళ్ళని మాకు ఇంకా కన్ఫర్మ్ లేదు. మాకైతే వెళ్ళలేదు అని అనిపిస్తే అనుకుంటున్నాము. ఒకవేళ మా ఇష్యూ కనుక సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళుంటే రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచించి మా అందరికీ కుటుంబాలను ఆదుకొని మా కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డును పట్టే కుటుంబాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి వెళ్ళిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. చిన్న చిన్న కారణాల చేత చేసినా చేయకపోయినా వివిధ కారణాల చేత అనేక రకాల సమస్యలతో కూడా గత ప్రభుత్వం మరీ దారుణంగా ఒడిగట్టి మా కుటుంబాలంతా కూడా బజారు పాలు చేసింది. 1500 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఈఎంఐలు కట్టుకోలేక, ఫ్యామిలీ పోషించుకోలేక వివిధ ఆర్థికంగా బాగా చితికిపోయి నలిగిపోయి ఉన్నాము. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి మా అన్ని కుటుంబాలను మళ్ళీ ఉద్యోగాలు తీసుకొని మాకు ఒక సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మేము తెలంగాణ రాష్ట్రంలో 97 డిపోల నుంచి వచ్చాము. దరిదాపుగా 1500 మంది ఉన్నామండి మేము. గత ప్రభుత్వం చేసిన తప్పిదల వల్ల బాగా అన్యమైపోయి ఉన్నాం మేము. ఇప్పుడు అఫ్కోర్స్ సిక్ ఇవ్వకపోయినా కానీ, లేదా ఒకరోజు ఇంట్లో డెత్ వచ్చి సెలవు ఇవ్వకపోయినా సస్పెండ్ చేయడం కానీ, మెడికల్ అన్ఫిట్ వాళ్ళని కూడా తీసుకోపోవడం కానీ, లేదు డ్రైవర్ ఏదైనా ఒక దగ్గు సిరప్ వేసుకోకపోతే డ్రంక్ డ్రైవర్ కేసులో రిమూవల్ పని సర్వీస్ చేయడం కానీ, లీవ్లు పెట్టుకున్నా కూడా ఇవ్వరండి. లీవులు ఇవ్వరు అంతేనండి. మాకున్న దౌర్భాగ్య పరిస్థితి అది. డిస్మిస్ చేసేసారండి. ఈవెన్ మీ ప్రజెంట్ అదే అది కూడా అసలు వివిధ ఒక లీవ్లే కాదు, ఒక ఆబ్సెంటిజమే కాదు, ఒక మెడికల్ అన్ఫిటే కాదు, వివిధ కారణాలు చిన్న చిన్న చెప్పుకునే కారణాలు కూడా సస్పెన్షన్ రిమూవ్స్ అని కూడా చేసి పెట్టున్నారు. మరి ఇప్పుడు మాకు ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత మా మీద వేధింపులు మరీ తీవ్రమయ్యాయి. గత ప్రభుత్వంలో మేము కనీసం ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఒక కేసు సంబంధించి 4-5 సంవత్సరాలు తిరిగినా కూడా మా కేసు పరిష్కారం అయ్యే సందర్భాలు లేవు. వివిధ కోర్టులు కూడా ఆర్ఎం గారు రిజెక్ట్ చేసి, ఈడీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత కోర్టులు కేసుకున్నాము. ఆ కోర్టు నుంచి కూడా మాకు ఇంతవరకు ఏమేమి జరగలేదు. మేము కనీసం ఒక్కొక్కరు 5 సంవత్సరాలు ఉన్నారు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నుంచి కూడా ఉన్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని తీసుకుంటున్నారు. మాకు ఇంతవరకు ఏ న్యాయం చేయలేదు. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఆ రోడ్డు మీద పడేసిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మాకు మంచి అవకాశం కల్పించి మాకు ఉద్యోగం చేస్తారు. 1500 మంది రిమూవల్ సస్పెన్స్ అందరూ ఉన్నారు. ఓన్లీ 97 డిపోలలో ఉన్నారండి. 97 డిపోలలో ఉన్నారు. వివిధ కారణాల చేత గత ప్రభుత్వం తొలగించబడిన 1500 మంది కుటుంబాలను మళ్ళీ రోడ్డు మీద పడ్డటువంటి ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకొని ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తా అంటున్నారు. ఆ రిక్రూట్మెంట్ కూడా కొంచెం పక్కన పెట్టేసి మేము ఏదైతే 1500 మంది డ్రైవర్ కండక్టర్లు మెకానిక్స్ విలేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫిల్ చేసి మాకు కూడా మంచి న్యాయం కలిగించి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి సీఎంగా దృష్టి తీసుకెళ్తున్నాం. దయచేసి మమ్మల్ని మా యొక్క సమస్యని సార్ దృష్టికి వెళ్ళేది అనుకుంటున్నాం. సార్ దృష్టి తీసుకెళ్ళగలిగితే మా గురించి ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.